हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। मैं स्मॉल ट्रिक नेर्चुकोबोतुन्नाम। अदी मन एज तो रिलेटेड, अंटे मन एज कनुक्कोवडानिकी सिंपल ट्रिक। दीनितो पाटु मनकी अंटे मन फेवरेट नंबर कूडा तेलुसुकोवच्चु। ई ट्रिक तो मी फ्रेंड्स नी समथिंग प्रैंक कूडा चेयोच्चु। ओकेना, आ ट्रिक एंटो मुंदु तेलुसुकुंदाम। मी फ्रेंड्स नी स्टार्टिंग 1 నుంచి 10 మధ్యలో ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకోమనండి, 1 నుంచి 10 మధ్యలో। ఓకే కదా, 1 నుంచి 10 మధ్యలో। ఓకే, ఇప్పుడు నా ఫేవరెట్ నెంబర్ 3 కాబట్టి నేను 3 సెలెక్ట్ చేసుకుంటున్నా। ఇప్పుడు నేను 3 సెలెక్ట్ చేసుకుంటున్నా నా ఫేవరెట్ నెంబర్ 3 కాబట్టి। ఇప్పుడు మీరు నెక్స్ట్ ఏం చెప్పాలంటే దాన్ని 5 తో మల్టిప్లై చేయాలని చెప్పండి। మీకు వచ్చిన నెంబర్ ని 5 తో మల్టిప్లై చేయని చెప్పండి। అవతల వాళ్ళు దీన్ని చేయాలంటే కొంతమందికి క్యాలిక్యులేటర్ అవసరమై ఉంటుంది, అవసరం కాకుండా ఉంటుంది। నా తెలిసి క్యాలిక్యులేటర్ ఉంటం బెస్ట్, లేకపోతే పెన్ను పేపర్ తీసుకొని క్యాలిక్యులేట్ చేయండి। ఇప్పుడు 3 ఉంది, స్టార్టింగ్ దాన్ని ఇంటూ 5 అంటే 5 తో మల్టిప్లై చేయమన్నండి। ఓకే కదా, 5 తో మల్టిప్లై చేసిన తర్వాత మనకు 15 వచ్చింది। నెక్స్ట్ దానికి 50 యాడ్ చేయమన్నండి, ప్లస్ 50 యాడ్ చేయాలి దానికి। 50 యాడ్ చేసిన తర్వాత మనకి ఎంత వస్తుంది, 65 వస్తుంది। 65 కదా వచ్చేది, అంటే ఇప్పుడు నేను 3 తీసుకుంటున్నా, మీరు సంథింగ్ 4 5 6 అలా ఏదైనా తీసుకోండి। అంటే 1 టు 10 అనే కాదు, ఇంకా మీరు ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు, కానీ మాక్సిమం సింపుల్ గా ఉండడానికి ఈ నెంబర్ తీసుకోమంటున్నా। ఓకే, మనకు 65 వచ్చింది। నెక్స్ట్ దీనిని 20 తో మల్టిప్లై చేయాలి, 20 తో మల్టిప్లై చేయాలి। ఈ 65 అనే దాన్ని 20 తో మల్టిప్లై చేయాలి, అప్పుడు ఎంత వస్తుంది, 1300 1300 వస్తుంది। చూడండి, సింపుల్ గా 50 ప్లస్ 15 అంటే సింపుల్ గా మ్యాథ్ తో చేస్తే 1300 అనే వస్తుంది। ఓకేనా, ఇప్పుడు 1300 వచ్చిన తర్వాత దానికి మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు నేను 2020 లో వీడియో చేస్తాను కాబట్టి ఒకవేళ మీరు ఈ 2020 లోని వీడియో చూస్తే ఓకే, ఒకవేళ మీరు 2021 2022 అలా ఈ వీడియో చూస్తే మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు నేను 2020 కాబట్టి నా బర్త్డే కూడా అయిపోయింది కాబట్టి నేనేం చేస్తున్నా, 1020 రాస్తున్నా। ఇప్పుడు ఇప్పుడు మీరు ఉన్నది 2020లోనే, కానీ మీ బర్త్డే అయిపోలేదు అనుకోండి, 1019 అని రాయండి, ప్లస్ 1019 చేయండి। ఓకేనా, ఇది గుర్తుంచుకోండి, ఒకవేళ 2020లో మీ బర్త్డే అయిపోతే 2020 అని 1020 అని రాయండి, అంటే 1020 అని రాయండి, 2020 అనొద్దు। నెక్స్ట్ ఒకవేళ మీ బర్త్డే అయిపోకపోతే 1019 అని రాయండి, ఒకవేళ మీరు 2021లో చూస్తున్నారు అనుకోండి ఇక్కడ 1 రాయండి, 1021 రాయండి, అది ఎలా మీ బర్త్డే అయిపోతే, అయిపోకపోతే 1020 అని రాయండి। ఓకేగా, అర్థమైంది అనుకుంటున్నా, నేను 2020లో చేస్తున్నాను కాబట్టి ఈ వీడియోని, నా బర్త్డే అయిపోయింది కాబట్టి 1020 యాడ్ చేస్తున్నా, ఒకవేళ మీ బర్త్డే అయిపోకపోతే 1019 యాడ్ చేయండి। ఇప్పుడు ఓకే, నేను నా బర్త్డే అయిపోయింది కాబట్టి యాడ్ చేస్తున్నా, ఎంత వస్తుంది, 2320 యాడ్ చేస్తే ఎంత వస్తుంది। ఇప్పుడు ఇందులో నుంచి మీ ఫ్రెండ్ని ఏం చెప్తారు, మీకు మీరు పుట్టిన ఇయర్ని అంటే మీ ఇయర్ని సబ్ట్రాక్ట్ చేయమని చెప్పండి, అంటే వాళ్ళు బోర్న్ అయిన ఇయర్ని, వాళ్ళు ఏ సంవత్సరంలో పుట్టారో దాన్ని సబ్ట్రాక్ట్ చేయమని చెప్పండి। ఇప్పుడు నేనైతే 2006లో పుట్టాను కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తున్నా, ఇప్పుడు సబ్స్క్రైబ్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం। ఇప్పుడు 2320 మైనస్ 2006, ఇప్పుడు 314 వచ్చింది ఆన్సర్। ఇప్పుడు చూడండి, ఫస్ట్ నెంబర్ అనేది మనం కోరుకున్న నెంబర్, ఫస్ట్ నెంబర్. నెక్స్ట్ ఇక్కడ 14 అనేది నా ఏజ్ అవుతుంది। ఇలా సింపుల్గా ఈ ట్రిక్తో మీ ఫ్రెండ్స్ని ప్రాంక్ చేయొచ్చు, నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటున్నా, అర్థం కాకపోతే మళ్ళీ ఈ వీడియోని చూడండి, నెక్స్ట్ టైం ఈ వీడియోని చూడండి మళ్ళీ, మీకు ఈజీగా అర్థమయ్యేటట్టుంటానికి స్టార్టింగ్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి। పక్కన వాళ్ళని ఒక నెంబర్ కోరుకోమనండి, మల్టిప్లై బై 5 చేయండి, నెక్స్ట్ వచ్చిన దానికి ప్లస్ 50 చేయమనండి, మళ్ళా ప్లస్ 15 ఫిఫ్టీ చేసిన దానికి ప్లస్ 50 చేస్తే వేరే ఆన్సర్ వస్తుంది కదా, దాన్ని మల్టిప్లై 20 చేయండి, 20 చేసిన తర్వాత మీకు ఈ 4 డిజిట్ నెంబర్ కంపల్సరీ నాకు తెలిసి వస్తుంది। వచ్చిన తర్వాత దాన్ని 1020 అంటే ఇప్పుడు ఇది 2020 కాబట్టి మళ్ళీ నా బర్త్డే అయిపోయింది కాబట్టి 1020 రాస్తున్నా, ఒకవేళ బర్త్డే అయిపోతే
అయిపోకపోతే 1019 రాయండి. ఒకవేళ మీరు 2021లో ఈ వీడియో చూస్తున్నట్టయితే 1021 అని రాయండి. ఎప్పుడు అది మీ బర్త్డే అయిపోతే, అయిపోకపోతే 1020 అనే రాయండి. ఇప్పుడు నెక్స్ట్ ఈ రెండింటిని యాడ్ చేసిన తర్వాత మీకు ఈ ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ వచ్చిన తర్వాత మైనస్ మీరు ఏ సంవత్సరంలో పుట్టారనే దాన్ని సబ్ట్రాక్ట్ చేయండి. ఇక్కడ నేను 2006లో పుట్టాను కాబట్టి 2006 సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత మనకు ఒక ఆన్సర్ వస్తుంది. ఆ ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు 03 అంటే ఇప్పుడు మనం సింగిల్ డిజిట్ లెక్కేసుకున్నాం కాబట్టి సింగిల్ డిజిట్లో వస్తుంది. ఇప్పుడు మనం 23 అలా లెక్కేసుకుంటే ఇక్కడ 2 వస్తుంది. ఫస్ట్ 2 డిజిట్స్ అనేవి మనం కోరుకున్న నెంబర్ అవుతుంది, లాస్ట్ 2 డిజిట్స్ అనేవి మన ఏజ్ అవుతుంది. ఓకే, నా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.